హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మెంతికూర, టమాటో, ఆలుగడ్డ కలిపి మెంతికూర ఆలు టమాటో చూపిస్తాను. చాలా బాగుంటుంది చపాతీలోకైనా లేదంటే అన్నంలోకైనా, రెండిట్లో బాగుంటుంది. దీనికి కావాల్సింది ముందుగా మీకు నేను అన్నీ చెప్తాను. ఆలు ఒక కప్పు తీసుకోండి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, టమాటోలు పెద్దవి నాలుగు తీసుకున్నాను, మెంతికూర రెండు కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, నూనె తగినంత. ఇప్పుడు నేను మీకు చేసే విధానం చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకుని వేడెక్కగానే మనము ఇందులో ఆయిల్ వేసుకుందాం. వేడెక్కింది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మెంతికూర ఆలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అందులోకి మీరు టమాటో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరు దీనికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి, రెండు స్పూన్లు సరిపోతుంది. పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి, చిన్నవైతే మూడు స్పూన్లు. ఇప్పుడు ముందుగా పొయ్యి వేడెక్కగానే నేను ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్, ఇంకా పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాం కదా. తర్వాత ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం ఫ్రెండ్స్. దోరగా వేగిన తర్వాత మనము బంగాళదుంప, టమాటో, టమాటో ఈ కూరకి కొంచెం పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకు నేను మెంతికూర రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి టమాటోలు నాలుగు తీసుకున్నాను. ఎందుకంటే మెంతికూరకి చేదు ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఉల్లిపాయలు మూత పెట్టేస్తాను, తొందరగా అవి మగ్గుతాయి. మెంతికూరని మీరు ముందుగానే శుభ్రంగా కడుక్కొని, పెద్ద మెంతికూర అయితే దాన్ని మలుచుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేశాను చూడండి. అదే చిన్న మెంత కనుక్కోండి, మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను పెద్ద మెంతికూర తీసుకున్నాను. పెద్ద మెంతికూర అయితే మీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్లం పేస్ట్ మీరు ఒక చిన్న చెంచా వేసుకుంటే సరిపోతుంది, లేదంటే రుచికి తగినంత. ఈ మసాలాలన్నీ నేను ధనియా పొడి స్పూన్లో సగం తీసుకున్నాను, అదే మోతాదులో జీలకర్ర పొడి కూడా తీసుకున్నాను, గరం మసాలా మాత్రం తక్కువ తీసుకున్నాను, పసుపు, ఉప్పు, కారం తగినంత. ఉల్లిపాయలు వేసుకుంది చూడండి, ఉల్లిపాయలు వేసుకున్న గ్రౌండ్లో ఉంటున్నాయి, కొద్దిగా తీసుకున్నాము. రౌండ్గా అవ్వాల్సిన అవసరం లేదు, మెత్తపడితే చాలు. మెత్తపడిన తర్వాత మీరు తీసేయచ్చు, ఇది మూత పెట్టి మళ్ళీ మెత్తగాయ వరకు మాపిస్తాను. మనం అన్ని ముక్కలు ఒకసారి వేసేసుకోవచ్చు, టమాటోలు, ఆలు, ఇంకా మెంతికూర. ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గింది. తర్వాత ఇప్పుడు నేను పసుపు, కారం, అన్ని మసాలాలు, ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేస్తున్నాను. వాటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవుతాము.
ఇవన్నీ వేయడం వల్ల కొంచెం వేగితే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి మసాలా ఈ కూరలో కొంచెం వేస్తే స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అన్ని ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేసేయచ్చు, ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను. తర్వాత టమాటోలు రెండు కప్పులు, టమాటోలు చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే బుజ్జిలాగా వస్తుంది కూర మనకి. ఇప్పుడు నేను ఎంత కూర కలర్ఫుల్గా ఉంటుంది కూర్చుకోవడానికి. ఇప్పుడు కొద్దిగా వేయించుకుని మనం మూసి పెట్టేసి మగ్గనిద్దాం. ఎందుకంటే ఆలుగడ్డ కూడా ఉడకాలి కదా. ఆలుగడ్డ టమాటో నీరు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకుకూరలోంచి నీరు వస్తుంది, టమాటో నుంచి కూడా నీరు వస్తుంది. దానికి ఆలు ఇంకా మెంతకూర అన్నీ చక్కగా ఉడికిపోతాయి. టమాటో అన్నీ చూడండి ఇక్కడ కొంచెం కిందకు వచ్చేసాయి కూరలన్నీ. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని 10 నిమిషాల సేపు అలానే ఉడికినిద్దాము. సిమ్లో పెట్టి ఉడికినిద్దాము 10 మినిట్స్. నేను సిమ్లో చేస్తున్నాను, 10 మినిట్స్ ఉడికినిద్దాము. టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాము ఎలా కుక్ అయిందో. ఎందుకంటే 10 నిమిషాలు అయిపోయింది, సిమ్లోనే ఉంచాను నేను, ఎల్లు పెట్టలేదు. ఉడికిపోయింది, నీరు కూడా సరిపోతుంది. కాదు మీరు కొంచెం లూజ్గా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఉడికే ముందే మీరు ఎప్పుడైతే మూత పెడతారో అప్పుడే కొద్దిగా నీరు పోసుకోండి. చూడండి చక్కగా మగ్గిపోయింది ఆలుగడ్డ కూడా, ఎందుకంటే మనం చిన్నగా కోసుకున్నాం కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇది చపాతీలో కన్నా బాగుంటుంది. అన్నీ మనము ఒకేసారి వేసేయచ్చు ఫ్రెండ్స్. ఆలు మెతి కూర తర్వాత టమాటోలు అన్నీ ఒకసారి వేసేయచ్చు. అందుకు మీకు ఇది మూత పెట్టేసి మీరు వేరే పని చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. అందుకని మీరు ఇది ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, చపాతీకి కూరకి, లేదంటే లంచ్కి పిల్లలకి కానీ ఇది ఈజీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.